సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందాలు నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలకు అనుమతులు ఇచ్చామని వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. పల్లెలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందాలు నిర్వహిస్తుంటారని, కానీ ఈ సంవత్సరం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మా ఉద్దేశం ఏంటంటే కాక్ ఫైట్ జరుగుతుంది అని ఒక చిన్న రూమర్ ఉంది. కాక్ ఫైట్ ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపిస్తుంది కానీ అలా ఏమి కానీ ఏమి లేదు. ఎలా చేయి అట్లా చేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. ఏదన్నా కానీ ఎక్కడన్నా కానీ కాక్ ఫైట్ జరిగితే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గుర్తించాం కొంతమందిని, ఎవరైతే చేస్తారు అనేది చేయాలనుకుంటున్నారు అనేది కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ తెచ్చాం. వాళ్ళ మీద నిఘా పెట్టాం. తప్పకుండా అట్లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తప్పకుండా రిమైండ్ చేస్తాం. ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే హైకోర్టు ఒక ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైకోర్టు కాక్ ఫైట్ నిర్వహించొద్దని, నిర్వాహకులపై చర్యలు తీసుకోమని చెప్పి ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని, సమ్ పర్సన్ ఒక ప్రైవేట్ పర్సన్ వేసిన పిల్ మీద కోర్టు హైకోర్టు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా స్టేట్ మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహించకూడదు, నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎవరు కూడా నిర్వహించడానికి లేదు నిర్వహించరాదు, అది పోలీస్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాము. చాలా ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే మంచి వాతావరణంలో మంచిగా పండుగ చేసుకోండి, పండుగ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా సంక్రాంతి అంటేనే ప్రత్యేకమైన పండుగ, దానికి 3 రోజులు నిర్వహిస్తారు. 3 రోజులు ప్రశాంతమైన వాతావరణంలో పండుగ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా కోడి పందాలు అనుమతి ఇచ్చారు ఇస్తున్నారు అది అని అనుకుంటున్నారు. రకరకాల అపోహలు ఉన్నాయి, దయచేసి అపోహాలన్నింటినీ కూడా మర్చిపోండి. హైకోర్టు ప్రత్యేకమైన ఆదేశం ఇవ్వట్లేదు హైకోర్టు, దాన్ని బేస్ చేసుకుని మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఒకటి